వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము సోజి పోలేలు తయారు చేస్తాం, అంటే రవ్వ పోలేలు. దానికి కావాల్సిన పదార్థాలు మైదాపిండి 2 కప్పులు, 2 కప్పుల మైదాపిండి, గోధుమ పిండి 2 కప్పులు. మైదాపిండి గోధుమ పిండి సమానంగా తీసుకుంటున్నాం. ఇలా కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి, 1/2 స్పూన్ ఉప్పు. ఇదంతా ఉప్పు ఇదంతా కలుపుకుందాము. కలిపిన తర్వాత వాటర్ పోసి కలుపుకోవాలి. మైదాపిండి గోధుమ పిండి మంచిగా కలిసింది. ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అది కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి, ఒకటే సరిపోయేది. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా ముక్కలాగా దట్టుకొని ఇప్పుడు నూనె పెట్టుకుందాం. ఇట్లా నూనె వేసుకోవాలి. నూనె వేసి మంచిగా పిసుకోవాలి. కడుపు పెట్టుకోవాలి మొత్తం నీట్గా. ఇప్పుడు మూత పెట్టి ఒక 1/2 గంట సేపు నానబెడతాం. రవ్వ పోలేలు తయారు చేసుకోవడానికి హల్వా తయారు చేద్దాము. దీనికి నేను 1 గ్లాస్ చక్కెర తీసుకున్నాను. ఈ గ్లాస్ తోటి ఇదే గ్లాస్తో రవ్వ కూడా తీసుకున్నా. ఇంకా ఇలాచీలు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. రవ్వ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. నెయ్యి వేసుకుందాం. ఇలా 3 స్పూన్స్ వేడైంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు రవ్వ కూడా ఇందులోనే వేసుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. రవ్వ నెయ్యిలో మంచిగా వేగింది. ఇప్పుడు ఇంట్లో నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు అయినా పోయచ్చు, లేకపోతే మన ఇష్టం పాలు కూడా పోసుకోవచ్చు. ఈ కప్పుతో రవ్వ తీసుకుందాం. దీంట్లో నీళ్ళు పోయాలి. ఈ గ్లాస్లో తీసుకుందాం. ఇదే దీంట్లో 2 పోయాలి. ఉడికిన దగ్గర పడుతుంది. ఇప్పుడు చక్కెర కూడా వేసుకుందాం. 1 గ్లాస్ తగ్గిస్తాము. దాంతో చక్కెర ఇది కూడా వేసుకొని మంచి కలుపుకోవాలి. చక్కెర వేయగానే మళ్ళీ కొంచెం పలసగలింది. ఇంకా గట్టిగా వెళ్తుంది. మళ్ళా సిమ్లో పెట్టుకొని చేయాలి. ముందు రెడీ అయింది. ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తాం. స్టవ్ ఆఫ్ చేస్తాం. చల్లారిన తర్వాత రవ్వ పోలేలు తయారు చేస్తాం. ఇప్పుడు నానింది. దీన్ని ఒకసారి మళ్ళీ చిన్న బాక్స్ లాగా వేసుకోవాలి.
చిన్న బాల్స్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా చిన్న బాల్స్ చేసి పెట్టుకొని పక్కన ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ వేసుకొని నెయ్యి పెట్టుకోవాలి దీనికి. రౌండ్ గా చేసుకోవాలి. మనం తయారు చేసిన హల్వా ఉంది కదా అండి, వీటిని కూడా చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఇంట్లో పెట్టుకోవాలి స్టఫింగ్. పిండిలో పెట్టి ఇట్లా మొత్తం మూసేయాలి. ఎక్స్ట్రా పిండి వచ్చింది షేప్. అన్నీ ఇదే విధంగా చేసి ముందు పెట్టుకుందాము. ఇట్లా అన్ని స్టఫింగ్ చేసి పెట్టుకోవాలి. మంచిగా నెయ్యి రాసుకొని ఒప్పుకోవాలి. మన చేతికి కూడా నెయ్యి రాసుకోవాలి. అట్లా ఇళ్ళతోటే వస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇంకా వేడైంది, నెయ్యి రాసుకొని ఇంకా మొత్తం నెయ్యి రాసుకోవాలి. పైనుంచి నెయ్యి నవ్వకోలేదు, మంచి నెయ్యితో చేస్తేనే టేస్ట్ వైపులా కలుచుకోనండి. పొంగుతున్నాయి మంచి. ఇది మొత్తం ఇదే విధంగా కలుచుకోవాలి. రవ్వ పోలేలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.